అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని నియంత ధోరణిలో పాలన సాగుతోందని సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో పౌర హక్కులపై మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని దుయ్యబట్టారు. నల్ల జాతీయులకు కించపరుస్తూ హింసిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. నల్ల జాతీయులపై ఎలాంటి కారణాలు లేకుండా వివక్ష గురి చేస్తున్నారని అన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు జాతి కుల మత విధ్వంసాలతో ప్రజలు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నరసమ్మ, నాయకులు దేవయ్య, సంతోష్, మోహన్, అశోక్లు పాల్గొన్నారు. దాడులను నిరసిస్తూ ఈ రోజు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు మెదక్ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో అమెరికాలో గత వారం ప్రజలోచితము లూయిడును హత్య చేసినటువంటి పరిస్థితి చూసినాము. అమెరికాలో నల్ల జాతీయుల్ని పెద్ద ఎత్తున హత్యకు పాల్పడుతున్నారు. అమెరికాలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ సమాజంలో అన్ని జాతుల వారికి సంబంధించి జీవించడానికి హక్కు ఉన్నది. దీనికి కావాలని అమెరికా వాళ్ళు తెల్లవాళ్ళు నల్లవాళ్ళని బతకడానికి వీల్లేదన్నట్టుగా ఒక వివక్షతోనే ఈరోజు హత్యలో పాల్పడుతూ ఉన్నారు.